हेलो फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल टेस्टी रेसिपीज़। नेनु मी हैम। ई रोज़ नेनु मीकु अटुकुलतो ओक मंची ब्रेकफास्ट चेसी चूपिस्तानु। चाला चाला टेस्टीगा उंटुंदी, वेट लास् की कूडा चाला बागा उपयोगपड़ुतुंदी, चाला ईजीगा चेसुकोवच्चु। इप्पुडु लेट चेयकुंडा मुंदुगा प्रिपरेशन एलागो चूसेद्दाम। मुंदुगा नेनु ओक कप्पु अटुकुलु तीसुकुन्नानु। ई ओक कप्पु अटुकुल्नि ओक गिन्नेलो वेसुकोनि వీటిని కడిగేసుకోవాలి। నీట్గా వాటర్ వేసి ఒక మూడు సార్లు కడిగేశాను నేను। ఆ మూడు సార్లు కడిగేసేసరికి డస్ట్ వెళ్ళిపోతుంది, ఇంకా స్మూత్గా అయిపోతాయి అటుకులు। అలా స్మూత్గా అయితే సరిపోతుంది, మనకి ఎక్కువ నానాల్సిన అవసరం లేదు। ఇలా ఏమైనా ఎక్స్ట్రా వాటర్ ఉంటే వెళ్ళిపోతుంది అనేసి నేను ఒక జల్లెట్లో వేసుకున్నాను। మనకి స్మూత్గా వస్తే చాలు అటుకులు। ఇలా వేసుకొని ఒక రెండు నిమిషాలు ఉంచినాను। తర్వాత వాటర్ ఏం రాలేదనేసి అదే బౌల్లో వేసుకున్నాను నేను అటుకులు మొత్తం। స్మూత్గా వచ్చేసాయి అటుకులు, ఇలా పొడి పొడిగా ఉండాలి, ఇంకా స్మూత్గా కూడా ఉండాలి। నేను ఒక రెండు టేబుల్ స్పూన్లంత శనగపిండి వేసుకున్నాను। మీరు శనగపిండి వద్దు అనుకుంటే ఓట్స్ పౌడర్ వేసుకోవచ్చు। ఒక రెండు టేబుల్ స్పూన్లు పెద్ద టేబుల్ స్పూన్లు పెరుగు వేసుకున్నాను, వేసి కలిపేసుకుంటున్నాను। ఓట్స్ పౌడర్ వేసుకోవాలి అనుకుంటే ఓట్స్ను ఒక రెండు టేబుల్ స్పూన్లు అన్ని ఓట్స్ను కొంచెం వేయించి మిక్సీ వేసి పౌడర్ వేసుకోండి। అలాగే నేను ఇందులో పచ్చిమిర్చి, తరిగిన పచ్చిమిర్చి, ఇంకా సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు, క్యారెట్ తురుముకున్నాను, ఇంకా టమాటా ముక్కలు వేసుకుంటున్నాను। పచ్చిమిర్చి కొన్ని ఎక్కువ కట్ చేశాను, చప్పగా ఉన్నాయనేసి, కానీ కొంచెం మిగిల్చాను, అంతా కలిపేసి పెట్టాను। ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం కలర్ కోసం పసుపు వేసుకుంటున్నాను। పసుపు వేసిన తర్వాత గరం మసాలా వేసాను, ఒక అర టేబుల్ స్పూన్ గరం మసాలా, అర టేబుల్ స్పూన్ మిరియాల పొడి, ఒక స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకున్నాను। చిల్లీ ఫ్లేక్స్ వేసుకొని కలిపేసుకోవాలి మొత్తం। వంట సోడా వేసుకున్నాను కొంచెం, అలాగే రుచికి తగ్గట్టుగా ఉప్పు వేసి మొత్తం కలిపేసేయాలి। మీకు ఈ కారం సరిపోదు అనుకుంటే కారపొడి కూడా వేసుకోవచ్చండి। నేను ఒక టేబుల్ స్పూన్ అంత కసూరి మేతి తీసుకొని కొంచెం క్రష్ చేసి వేసుకున్నాను పౌడరు, ఫ్లేవర్ బాగుంటుంది। మీరు ఉంటే వేసుకోండి, లేదంటే లేదు। మనం పచ్చిమిర్చి, మిరియాల పొడి, చిల్లీ ఫ్లేక్స్ వేసుకున్నాం కదా, ఆ కారం సరిపోదు అనుకుంటే కారపొడి కూడా వేసుకోవచ్చు। అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసి కలిపేసేసాను మొత్తం అన్నింటిని। చివరన కొంచెం ఒక టేబుల్ స్పూన్ అంత ఆయిల్ వేసుకున్నాను, కొంచెం సాఫ్ట్గా వస్తుంది బ్రేక్ఫాస్ట్ బాగా। మనం ఈ తడి సరిపోదు అనుకుంటే కొంచెం గట్టిగా ఉంది నాకు, అందుకోసం అనేసి కొంచెం ఒక టేబుల్ స్పూన్ వాటర్ వేసుకున్నాను। వాటర్ వేసేటప్పుడు కొంచెం కొంచెం వేసుకోవాలి, మరీ ఎక్కువ వాటర్ ఎక్కువ అవ్వకూడదు, లూజ్గా అయిపోకుండా ఇలా గట్టిగానే ఉండాలి పిండి। ఇదంతా కలిపేసి పక్కన పెట్టుకున్నాను। తర్వాత ఒక గిన్నెకి ఆయిల్ అప్లై చేసుకుంటున్నాను నేను। మీ దగ్గర ఇలాంటి ప్లేట్ లేకపోతే క్యారియర్ బాక్స్ ఉంటుంది కదా, అడుగున మొత్తం ప్లెయిన్గా ఉంటుంది, అలా బాక్స్కైనా ఆయిల్ అప్లై చేసుకోవచ్చు। మీరు కావాలంటే దీనిపైన బటర్ పేపర్ కూడా వేసుకోవచ్చు, చాలా ఈజీగా వస్తుంది మనం తీసుకునేటప్పుడు। నేను ఎప్పుడు క్యారియర్ బాక్స్లోనే చేస్తూ ఉంటాను, ఏమో ఈసారి ఇది తీసుకున్నాను। ఓకే సరే, ఇలా వేసిన తర్వాత మొత్తం నీట్గా పరిచేసుకోవాలి దీన్ని, ఇలా చేసేసుకోవాలి। క్యారియర్ బాక్స్లో అయితే కొంచెం మందంగా కూడా వస్తుంది, చిన్నగా ఉంటుంది కదా బాక్స్, అందుకోసం అనేసి చేసుకున్న తర్వాత ఒక స్టవ్ పైన స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకున్నాను। ఒక పావు లీటర్ కంటే ఎక్కువ వాటర్ వేసుకున్నాను ఇందులో। ఒక స్టాండ్ పెట్టుకుంటున్నాను, ఒక గిన్నె ఎత్తు ఎక్కువ అవుతుందనేసి మళ్ళీ తీసేసి వేరేది పెట్టుకుంటున్నాను, చిన్న బౌల్ వేస్తే సరిపోతుంది। క్యారియర్ బాక్స్ అయితే అట్లే పెట్టేసేయచ్చు మీరు ఆ గిన్నె పైన। ఇలా మనం మొత్తం పేస్ట్ వేసిన గిన్నె పెట్టేసుకోవాలి, బ్యాటర్ వేసిన గిన్నె। దీన్ని 15 నుంచి 20 నిమిషాల సేపు ఉడికించుకోవాలి, 15 నిమిషాలు ఫుల్ ఫ్లేమ్ పెట్టి ఉడికించుకోవాలి, ఒక 5 నిమిషాలు తక్కువ స్లో ఫ్లేమ్ పెట్టి ఉడికించుకోవాలి। ఇది రెడీ అయిపోయింది, మనం ఉడికిందో లేదో చెక్ చేసుకోవడానికి ఒక టూత్ పిన్ కానీ లేదంటే కత్తి కానీ
పెట్టేసి అలా గుచ్చేస్తే సరిపోతుంది. ఒకవేళ కొంచెం అంటుకున్నట్లుగా ఉన్నా కూడా ఏం అవసరం లేదు, సరిపోతుంది. టైము చల్లారితే పూర్తిగా గట్టిగా అయిపోతుంది, మనం ఉడకలేదేమో అని భయపడాల్సిన అవసరం లేదు. ఎంతసేపు పెట్టినా అట్లే ఉంటుంది, కొంచెం తడిలాగా ఉంటుంది కానీ చల్లారితే పూర్తిగా గట్టిగా అయిపోతుంది. నేను ఇదంతా సైడ్స్ కట్ చేశాను, తర్వాత ఒక ప్లేట్ పెట్టేసి తిప్పేసాను. ఇలా ట్యాప్ చేసాము అంటే ఊడొచ్చేస్తుంది. మనం బటర్ పేపర్ వేస్తే ఇంకా ఈజీగా ఊడొచ్చేస్తుంది. కొంచెం పల్చగా ఉంది నాకు, ప్లేట్ పెద్దగా ఉండేసరికి. ఇలా మనం పీసెస్ కట్ చేసుకోవాలి. మీరు క్యారియర్ బాక్స్లో కనుక చేస్తే పీసెస్ కూడా కట్ చేయాల్సిన అవసరం లేదు, మొత్తం అలాగే పోపు తాలింపు వేసేసి అందులో వేసేసుకోవచ్చు. ఇది పల్చగా ఉందనేసి పీసెస్ మరీ విరిగిపోతాయనేసి నేను ఇట్లా చేసుకున్నాను, కట్ చేస్తాను పీసుల్లాగా. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఇంకో ప్యాన్ పెట్టుకున్నాను, అందులో ఒక టేబుల్ స్పూన్ కంటే కొంచెం ఎక్కువ ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత జీలకర్ర ఇంకా ఆవాలు వేసుకుంటున్నాను. ఇవి కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి. ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు వేసి నీట్గా వేయించుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుంది ఈ రెసిపీ. అంతేకాకుండా పొట్ట నిండా తిన్నా సరే వెయిట్ లాస్ అవ్వచ్చు మనం. నేను ఒక టేబుల్ స్పూన్ అన్ని నువ్వులు వేసుకుంటున్నాను. నువ్వులు మంచి ఫ్లేవర్ అలాగే మంచి టేస్ట్ కూడా వస్తుంది. వేసిన తర్వాత మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్నాం కదా పీసెస్, ఆ పీసెస్ని ఒక్కొక్కటిగా ఇందులో వేసేసుకోవాలి. మీ పీసెస్ అదే క్యారేజ్ బాక్స్లో అయితే మొత్తం ఒకేసారి పెట్టేసేయచ్చు, అట్లా పెట్టేసి మనకు కావాలనుకున్నప్పుడు కట్ చేసుకొని తినేసేయచ్చు. ముగ్గురికి బాగా సరిపోతుంది ఈ రెసిపీ. ఒక కప్పు అటుకులు అయినా కూడా పొట్ట ఫుల్ అయిపోతుంది. ఇలా ఒక్క నిమిషం వేగిన తర్వాత మళ్ళీ ఆ పీసెస్ని తిప్పేసుకోవాలి. ఇంకో రెండో సైడ్ కూడా 1 మినిట్ సేపు వేయించుకోవాలి. అలా వేయించుకున్న తర్వాత ఇలా ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి మొత్తం అన్నింటినీ. చూసారు కదా, బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోయింది. అటుకులతో చాలా చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి. అలాగే ఎలా వచ్చిందో కామెంట్స్లో తెలియజేయండి. అలాగే మీరు ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.